తెలంగాణ రాష్ట్రంలో ఏసీబీ అయితే వరుస దాడులతోటైతే అవినీతి తిమింగళాల గుండెల్లో అయితే గూలు కొట్టిస్తోంది రోజు ఎక్కడో తోటి ఏదో ఆఫీసర్ అయితే ఏసీబోలకైతే పట్టుబడుతున్నాడు నిన్న పెద్ద సంచలనం వచ్చేసి రంగారెడ్డి జిల్లా రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ భూపాల్ రెడ్డి ఆయన సీనియర్ అసిస్టెంట్ మదన్మోహన్ రెడ్డి దాదాపు ఎనిమిది లంచల ఎనిమిది లక్షల లంచం తీసుకుంటూ దొరికిపోయినటువంటి నేపథ్యం ఉంది ఇక ఏసీ ఏసీబోల ట్రాప్ ఎట్లా ఉందంటే చాలా చాలా సీరియస్ అయితే ఉంది ఎందుకంటే గతంలో ఏసీ అంటే ఎవరు భయపడేటోళ్ళు కాదు ఇట్లా బట్టపోయేటోళ్ళు అట్లా అనేటువంటి విమర్శలు అపవాదు కూడా ఉండే కానీ సివి ఆనంద్ సారు పద్గాలు తీస్తున్న తర్వాత మాత్రం ఉరుకుల అయితే పెట్టిస్తున్నాడు నిన్న ఈవెన్ హాస్టల్ పోండి కూడా గవర్నమెంట్ హాస్ హాస్టళ్ల కూడా ఏసీబీ దాడులు అయితే జరిగినాయి నిన్న ఇదైతే సంచలనం అని చెప్పాలా హైదరాబాద్లోనే ఉమ్మడి రంగారెడ్డికి సంబంధించినటువంటి ఇంకా రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ రెడ్డి ఎనిమిది లక్షల లంచం తీసుకుంటూ ఒకటి ఏంటంటే గుర్రం కూడా చెందినటువంటి ఓ వ్యక్తికి సంబంధించినటువంటి పద్నాలుగు గుంటల పొలం వచ్చేసి ప్రాయిబిషన్ లిస్టులో ఉందంట ఆ ప్రొహిబిషన్ లిస్ట్ నుంచి తీయడానికి ఎనిమిది లక్షల రూపాయలు అయితే డిమాండ్ చేసిండ్రంట వీళ్ళు ఈ జాయింట్ కలెక్టర్ ఏం చేసిండంటే మా సీనియర్ అసిస్టెంట్ మదన్మోహన్ రెడ్డి వస్తాడు ఆయనకి ఎనిమిది లక్షలు ఇవ్వని చెప్పిండ్రంట ఆయన ఏం చేసిండు అవుటర్ రింగ్ రోడ్ పోంట్ వచ్చేసి ఆ కూడా చోరస ఉంటుంది కదా దురంగూడ హెచ్ రోడ్ల ఈ సీనియర్ అకౌంటెంట్ మదన్మోహన్ రెడ్డి ఉన్నాడంట అప్పటికే ఈ ఎవరైతే గుర్రం గూడ వ్యక్తి ఎవరైతే పని ఆవాలో ఆయన ఎనిమిది లక్షలు తీసుకొని రెడీ ఉన్నాడు ఏసీబిఓలు కూడా ఆయనతోటే ఉన్నారు ఈ మదన్ మోహన్ రెడ్డి వచ్చినాడు ఏం చేసిండ్రు ఈ ఎనిమిది లక్షలు నీవైతే ఈపో అని చెప్పేసి ఆ గుర్రం గూడ వ్యక్తిని ఆ భూ సమస్య ఉన్న వ్యక్తిని ఆయన పంపించిండ్రు ఆ ఎనిమిది లక్షలు ఇస్తుంటే ఏసీబిఓలు వచ్చి ఇద్దరిని పట్టుకున్నారు ఈయన ఏం చేసిండు అయ్యా నేను ఉట్టి అసిస్టెంట్నే మా సార్ పెద్ద ఆడు ఉన్నాడు ఆ పెద్ద సార్ దగ్గరికి పోదామంటే విజయవాడ హైవేలో ఆ ఓఆర్ఆర్ దగ్గర ఈ పెద్దసార్ జాయింట్ కలెక్టర్ సార్ ఉన్నాడంట ఈ ఏసీబోలు ఏం చేయించు ఈ సీనియర్ అసిస్టెంట్ తోటి ఫోన్ చేయించు సార్ మరి ఏడున్నావు నువ్వు పెద్ద తిమిందలాను ఉన్నట్టున్నావు ఇవన్నీ అంటే మదన్మోహన్ అయితే ఫోన్ చేసిండంట ఫోన్ చేస్తే పెద్ద సార్ మంచిగా ఇన్నోవాలు వచ్చిండట జాయింట్ కలెక్టర్ భూపాల్ రెడ్డి అందరు పోయిండ్రు మదన్మోహన్ రెడ్డి ఆ భూ సమస్య ఉన్న బాధితుడు ఇద్దరు అయ్యి ఎనిమిది లక్షలు ఇస్తుంటే ఏసీ బోలు పోయి టక్కున పట్టుకొని సార్ని కటకటాల్లోకి పంపించినటువంటి బే హా హాత్ కడీలు చేతికి బేడీలు వేసి కలెక్టర్ ఆఫీస్కి పోయి ఆడ ఫైల్స్ అన్ని కూడా ఎంక్వైరీ చేస్తున్నారంట ఈ రెడ్డి సార్ ఆస్తులు ఈ మదన్మోహన్ రెడ్డి ఆస్తులు అయితే ఎంక్వైరీ చేస్తున్నారంట ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈ భూపాల్ రెడ్డి సారు ఇక కొద్ది రోజుల్లో రిటైర్డ్ కాబోతున్నాడంట ఈ రిటైర్డ్ అయ్యే టైంలో ఎనిమిది లక్షలకు పది లక్షలకు కత్పూర్తి వాడి ఎందుకు సార్ పరిశానం చేసుకోవడం ఇంకా దానికంటే దరిద్రంగా ఉందా చూడు దొందల్లాగా ఊస్తున్నారు ఇన్ని రోజులు నీవెంత సంపాదించిందంతా ఇంకా ఈ నాలుగు నెలలో ఆరు నెలలో లేకపోతే సంవత్సరం కొంచెం కొంచెం మైండ్ కంట్రోల్లో పెట్టుకొని ఆమాలు తినేటువంటి కొంచెం తగ్గిస్తే పతిత్తులాగా బయటపడేటోడు కానీ చివరి నిమిషంలో దొరికిపోయి ఆయన ఆస్తులైతే కోట్ల రూపాయల విలువైనటువంటి ఆస్తుల పత్రాలు అయితే స్వాధీనం చేసుకున్నానంట సార్ ఇంట్లో చివరి నిమిషంలో ఇంకా ఆరు నెలల ఉందో సంవత్సరం సర్వీస్ ఉందంట ఇంత అపఖ్యాతి అట్టుకోవడం అవసరమా దీగిపోయే ముందల ఇట్లా చిన్న చిన్న సమస్యల కూడా లక్షల రూపాయలు వసూలు చేస్తూ అవినీతికి తెరలేపినటువంటి అధికారుల గుండెల్లో అయితే గూగుల్ అయితే పుట్టిస్తున్నారు మన తెలంగాణ ఏసీబీ అధికారులు వాళ్ళు నిజంగా అప్రిషియేట్ చేయాలి ఎందుకంటే ఇంత జరుగుతుంటే కూడా రోజు ఐదు మందో పది మందో కొన్నిసార్లు అయితే ఓ రోజు పది మంది కూడా ఏసీబీ రైడ్లో దొరికినటువంటి వార్తలు కంటిన్యూ వస్తున్నప్పటికి కూడా ఇంకా భయం లేకుండా నిస్సిగ్గుగా లజ్జదులేసి నిర్లక్ష్యంగా ఏమంటారు సిగ్గు లేకుండా ఈ లంచాల బారిన పడి ఇట్లా పేపర్ రూల పడి ఇట్లా టీవీలు వచ్చి మాసొంటలతోటి తిట్లు తిని ఆ ఇచ్చటోన్ తోటి తిట్లు తిని ఏం బతుకది ఇంకా దానికంటే ఇంకా దానికంటే ఇంకా అడుక్కోవడం బెటర్ అనేటువంటి కామెంట్లు కూడా ఉన్నాయి ఇంత ఇంత చదువులు చదివి ఈరోజు రిటైర్డ్ అయ్యే ముందల ఇట్లయితే మీ కుటుంబం మొత్తం మీ పిల్లల్ని ఏమంటారు రేపటి నుంచి మీ అయ్యేది అట్లా అవినీతితో సంపాదించిన సంపాదనతోటే నీ బతుకుతున్న వాళ్ళకి గారిది అంటారు జనాలు ఈయనని కాదు అందరంతే ఇట్లాంటి చివరికి రిటైర్డ్ అయ్యే టైంలో అవసరమాగేది ఏం చేస్తారు కోట్ల రూపాయలు జంపాయించుకొని కోట్ల రూపాయలు ఎంకలు వేసుకొని నాలుగు తరాలు ఉన్నని రోజులు మంచిగా తిని వేధించకుండా మంచిగా తిని బతికి చచ్చిపోతే ఓ పేరైతే ఉంటుంది కానీ కోట్ల రూపాయలు కావాలని కొన్ని కోట్ల రూపాయల విలువైనటువంటి ఆస్తులు దొరికినాయంట సార్కి పాపం రెడ్డి మనం చూసిండే నిజామాబాద్లో ఒక ఆయన ఇంత పెద్ద డంపు అదేదో బ్యాంక్ డంపులాగా డంపు దొరికింది ఇంట్లో సార్ ఇంట్లో కూడా అట్లే దొరికినట్టుంది సార్ మొత్తం పనిచేసింది ఉమ్మడి రంగారెడ్డి లేకపోతే హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలోనే చేసాడంట ఇంకా ఈ ఏరియాలో పనిచేసిన వాళ్ళు ఇంక ఎంత తక్కువ 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 స్థాయిలో పనిచేసినా సరే మనం చూసిండే అప్పుడు రేరాకి సంబంధించినటువంటి ఆఫీసర్ దొరికితే ఎన్ని ఎన్ని వందల కోట్లు దొరికినాయో మరి సార్ దగ్గర కూడా ఎన్ని వందల కోట్లు ఉన్నాయో ఎన్ని కోట్లున్నాయో తెలియదు కానీ మొత్తం మీద అయితే రిటైర్డ్ అయ్యే ముందల సార్ ఇదో ఫోటో చూడండి ఆల్రెడీ రిటైర్డ్ అయినట్లే ఉన్నాడు ఆయన రిటైర్డ్ అయినట్లే ఉన్నాడు అయితే ఈ ఈ వయసులో జైలుకి పోయిందంట పద్నాలుగు రోజుల రిమాండ్ అయితే వచ్చిందంట ఏం చేసుకుంటారు పెట్టుకుంటావు నీ తలకాయను రేపటి నుంచి నీ పిల్లలు రోడ్లో తిరుగుతారా తల ఎత్తుకొని తిరుగుతారా కొంచెం అన్న బుద్ధి ఉండాలి సార్ జనాలను వేధించి ఆ లంచాలు తీసుకొని లక్షల లక్ష రూపాయలు లంచాలు తీసుకొని ఆ కూడు పడతదా చూద్దాం మొత్తం మీద అయితే తెలంగాణ ఏసీబీలో అయితే అప్రిషియేట్ చేయాలి ఈ విషయంలో